రేపు ఆర్టీసీ కార్మికులతో క్యాంప్ ఆఫీసులో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులు మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. మీటింగ్ లో ఆర్టీసీ సమస్యలపై చర్చించనున్న సీఎం కొంతమంది కార్మికులతో కమిటీ వేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో రేపు క్యాంప్ ఆఫీసులో సమావేశం కావాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈ మీటింగ్ కు ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఆహ్వానించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. ఐదుగురులో ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులకు భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. వచ్చేవారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు సీఎం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలలోపే కార్మికులను క్యాంప్ ఆఫీసుకు తీసుకురావాలని ఆర్టీసీ ఎండీకి చెప్పారు సీఎం. కార్మికులకు అక్కడే భోజనం ఏర్పాటు చేయాలన్నారు. లంచ్ తర్వాత కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన కీలక విషయాలను చర్చించనున్నారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డివిఎంలు హాజరు కానున్నారు. డిపోలలో ఉన్న సమస్యలతో పాటు లీవ్స్, డ్యూటీ టైమింగ్స్ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు కార్మికులు. అయితే సమ్మె ప్రారంభం నుంచి యూనియన్ నాయకుల మాటలు నమ్మొద్దంటూ కార్మికులకు చెబుతూ వచ్చారు కేసీఆర్. ఇదే విషయంపై కార్మికులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కార్మికులకు ఏ సమస్య వచ్చినా యూనియన్ నేతలకు చెప్పుకునేవారు. ఇప్పుడు కార్మికులు సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వమే నేరుగా కొంతమంది కార్మికులతో కమిటీ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీని రవాణా శాఖ మంత్రి లీడ్ చేసే అవకాశం ఉంది. కార్మికులతో సమావేశం తర్వాత సీఎం మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.